Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR ఆ స్థాయి మాత్రం కాదు. ఎన్వి రమణకు IYR కౌంటర్. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రకటించారు. వీటి ద్వారా మహిళలు, యువత, రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ హామీలపైన వైసీపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ IYR కృష్ణారావు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ పైన మాజీ సిజేఐ ఎన్వి రమణ రాసిన వ్యాసం పైన చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఈ మేనిఫెస్టోలోని అంశాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని, దీంతో ఎన్నికలకు ముందుగానే ప్రజల్లోకి తాము సంక్షేమం అందిస్తామనే ప్రచారం తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా మహానాడు వేదికగా చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు సంబంధించి పలు హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనపై మరో హామీ ప్రకటించారు. బీసీల ఓటింగును తిరిగి ఓన్ చేసుకునే క్రమంలో కొత్త చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మేనిఫెస్టోపై మాజీ సీఎస్ IYR కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటనపైన పత్రికల్లో వచ్చిన కథనంకు తన కామెంట్స్ జత చేశారు. అందులో పోటీ, ప్రజాకర్షణ పథకాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్రహణాలు, ఎంత త్వరగా సుప్రీంకోర్టు అంశాన్ని తేల్చే మేనిఫెస్టో అమలుకు ప్రతి రాజకీయ పార్టీ ఆదాయం ఏ విధంగా చేకూర్చుకుంటుందో ప్రజలకు తెలియజేయాలనే నిబంధన ఏర్పాటు చేయకపోతే అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక ప్రధాన సమస్య అవుతుందని పేర్కొన్నారు. గతంలో అమరావతి విషయంలోనూ IYR పలు సందర్భాలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న IYR చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక IYR మరో ట్వీట్ చేశారు. అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు NTR గురించి రాసిన వ్యాసం పోస్ట్ చేశారు. ఒక ప్రముఖ పత్రికలో ఎన్వి రమణ రాసిన వ్యాసం తెలుగువారి ఆత్మగౌరవ పత్రిక శీర్షికన ప్రచురితమైంది. దీనిపైన IYR తన అభిప్రాయం వ్యక్తం చేశారు. IYR తన ట్వీట్లో NTR రామారావు గారికి తెలుగువారి చరిత్రలో చెరిగిపోని చెరపలేని స్థానం ఉంది. దాని అర్థం తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక స్థాయి మాత్రం కాదు, ఒక వర్గం మీడియా మేధావులు చేస్తున్న ఈ కృత్రిమ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది.